సార్ అందుకే ఇది తీసుకురావాలి. అన్ని చోట్ల ఇదే ప్రాబ్లం చెప్పారు. మాకు కూడా ఒక అవగాహన వస్తుంది, మేము చూడటానికి కూడా మాకు ఉపయోగపడింది. ఇప్పుడు మన వర్షానికి నీళ్లు దారి ఇటు దాన్ని మీరు రావద్దు కదా, చుట్టూ తిరిగి రావచ్చు. దయచేసి మాకు చూద్దామని పెట్టుకుని వచ్చారు. ఇప్పుడు అడ్డు తిరుగుతున్నాం సార్, మేము చేపిస్తాము. ఈ ఒక్క పార్టీ దిగుంది మనం చేయించాలి. ఫస్ట్ రాగానే చేసి చేపిస్తాం. అలాగే మీరు ఎవరు ఇన్ఛార్జి ఎవరన్నా దీని మీద దృష్టి పెట్టుకొని చూడమా. అసలు బురద అంతా జగబడిపోతుంది, నడపడం లేదు. భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ఈరోజు మరలా రెండో రోజు కూడా జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు పార్టీలు కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. 4 సంవత్సరాల 8 నెలలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, అప్రతిష్ట పాలు చేసి, ఒకప్పుడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంటే గౌరవమైన సముచితమైన స్థానం ఉండే పరిస్థితి నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే అపహాస్యం చేసే పరిస్థితికి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు. ఈ మధ్య మీరు చూస్తే బాంబేలో నిర్వహించిన ఒక టీవీ షోల్లో కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం గురించి అపహాస్యం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ గురించి అపహాస్యం చేస్తూ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అంటే రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసి, అభివృద్ధి లేని రాష్ట్రంగా తయారు చేసి, అరాచకానికి తెరలేపి ఏదో తాలిబాన్ల పరిపాలన తెచ్చే పరిస్థితి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. అంతులేని అధికారం, 151 సీట్లు వచ్చినాయి కాబట్టి మేము 8 కేసులు పెడతాం, ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేస్తామనే ఒక మితిమీరిన అహంకార ద్వారంతో ఈరోజు రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతూ ఉంది. అందుకే ఈరోజు రెండు పార్టీలు కూడా కలిసికట్టుగా ఈ ప్రజాక్షేత్రంలో ఈ సైకో వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి కలిసి పోరాడుతున్నాయి. వ్యక్తిగతమైన దోషంతోని ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఉన్నదాన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసేదానికి ఎక్కువ ఈ సైకో ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఎల్లకాలం పనిచేయవు. ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు, అభివృద్ధి లేదు మాకు. ఇప్పుడు మనం ఉన్నాం ఈ కాలనీలో, ఈ గురజాలపట్నంలో తెలుగుదేశం హయాంలో చేసిన పనులు వచ్చిన తర్వాత ఏం పనులు చేయలే. అందుకనే సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలవరని చెప్పి అధికారులను ట్రాన్స్ఫర్ చేసిన ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గం. మీరు ట్రాన్స్ఫర్ చేసిన పోస్టింగ్లు ఇవ్వడానికి ఆ నియోజకవర్గాల ప్రజలు సిద్ధంగా లేరు. మీకు ఎమ్మెల్యే పోస్ట్ చేయడానికి వైసీపీ వాళ్ళకి ఈసారి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చుకున్నా మిమ్మల్ని ఓడించి ఇంటికి పంపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. ఇది అక్షర సత్యం, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అధికారుల మీద దాడులు, పోలీసుల మీద దాడులు, అన్ని వర్గాల మీద దాడులు, సంక్షేమాన్ని వదిలి గాలికి వదిలి ఈరోజు ఓట్లు కూడా ప్రతిపక్ష పార్టీలే తీసేసి గెలవాలి, డబ్బులతో గెలవాలి, అధికార దాహంతో గెలవాలంటే ఎవరు గెలవరు. అధికారంలో ఉన్న పార్టీలు పక్క రాష్ట్రాలు కూడా ఓడిపోయాయి. మీరు కూడా అదే. అంతకన్నా ఘోరమైన పరిస్థితి మీకు ఓటమి వైసీపీ పార్టీకి వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మేము ప్రజాక్షేత్రంలో రెండు పార్టీలు కలిపి మేము చేస్తున్న ఈ కార్యక్రమం మా దృష్టికి వచ్చిన అన్ని సమస్యల్ని రేపు అధికారంలోకి రాగానే ఉమ్మడి ప్రభుత్వంలో తప్పకుండా రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ,
హౌసింగ్ కానీ పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా పథకాలన్నీ కూడా ఇస్తాం. ఈరోజు ఈ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో కూడా పథకాలన్నింటినీ కూడా మా నాయకులు మా ఇన్ఛార్జెస్ అందరూ కూడా డోర్ టు డోర్ అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈ పథకాలు కూడా బాగున్నాయని చెప్పి కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. కాబట్టి 3 నెలలు ఈ అహంకార పరిపాలనకి తెరబడుద్ది, 3 నెలలు ఈ సైకో పరిపాలనకి తెరబడుద్ది. ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఈరోజు ఎవరైతే దగాపడ్డ వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యతని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తీసుకుంటుంది. దానికి 3 నెలలు అందరం కూడా కష్టపడి పనిచేస్తాం. ఎక్కడైతే మాకు అవమానం జరిగిందో అక్కడే మా కార్యకర్తలకి గౌరవం పెరిగే విధంగా అభివృద్ధి జరిగే విధంగా కూడా మేము ప్రజల పక్షాన ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా 3 నెలల్లో ఇంక వీళ్ళు చేయగలిగింది కూడా ఏం లేదు. ఈరోజు మీరు చూస్తే నిన్న 12 మంది ఇన్ఛార్జీలు మార్చారు, ఎమ్మెల్యేలు మార్చి ఇక్కడ వాళ్ళు అక్కడ 12 మంది ఓడిపోతారని టాక్ వచ్చింది రాష్ట్రంలో. ఇంకెంతమందిని మార్చినా మీరు ఒకసారి వెంటిలేటర్ మీద ఉన్నవాడిని బతికించచ్చు, కానీ వెంటిలేటర్ మీద లేనివాడిని కూడా బతికించడం కష్టం. ఎంత పెద్ద డాక్టర్లు అయినా అంత ఆ పెద్ద డాక్టర్లు అందరూ మీ దగ్గర కూడా ఎవరు లేరు. ఇప్పుడు అందరూ పరారయ పరిస్థితికి వచ్చారు. కాబట్టి ప్రకృతి గొప్పది, కాలం గొప్పది, దీంట్లో మీరు తప్పకుండా కొట్టకపోతారు. మీ అదే అందరూ వాళ్ళంతా కరెంట్ రోడ్ల గురించి చదువుతున్నారు, అదే చేపిస్తాను కదా ఇప్పుడు బాగా. నేను ఒకటే మనకు పెండింగ్ ఉంది. ఇవన్నీ మీకు స్కీమ్స్ గురించి చెప్పాలమ్మా, మన గురించి చెప్పారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తాను. మీరు రండి.